రాష్ట్రంలోని గిరిజన తండాల్లో లంబాడీల పవిత్ర పండుగ తీజ్ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు నియమనిష్ఠలతో పార్వతీదేవిని ప్రార్థిస్తూ తమకు మంచి భర్తలు రావాలని కోరుకుంటూ ఉత్సవాన్ని చేస్తారు. లంబాడ ఆడపడుచులో ఆటపాటలు, సాంప్రదాయ నృత్యాలతో తండాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని తండాల్లో జరుగుతున్న తీజ్ ఫెస్టివల్పై V6 స్పెషల్ స్టోరీ. తీజ్ పండుగ లంబాడాలకు అతి పవిత్రమైన ఉత్సవం. ప్రతి ఏటా ఆషాఢమాసంలో మొదలై భాద్రపద మాసం వరకు తండాల్లో 3 నెలలు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు గిరిజన ఆడపడుచులు. దసరా, దీపావళి పండుగల సమయంలో కూడా పండగ జరుపుకుంటారు. తమకు మంచి భర్త రావాలంటూ వెదురు బుట్టల్లో గోధుమలు నానబెట్టి 9 రోజులు ఉపవాస దీక్షలు ఉంటారు లంబాడ యువతులు. చివరి రోజు గోధుమ నారుని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి ఊరిలో ఉన్న వాగు, చెరువులో నారును నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే పెళ్లి కాని యువతులకు త్వరగా పెళ్లిలు అవటంతో పాటు మంచి భర్తలు వస్తారని గిరిజనుల నమ్మకం. అనే పండుగ విశిష్టత ఏంటంటే, మా పూర్వీకులు అప్పటి కాలంలో పంటలు పండగ వర్షాలు పడాలని మా గురువు గారైన రామరావు మహారాజు మరియు మా కులదైవమైన కనకదుర్గమ్మ గారికి పూజలు నియమించారు. ఈ పండగ అనేది 9 రోజులు జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు ఈ పండగను నియమనిష్టలతో 9 రోజులు జరుపుకొని మంచి భర్త రావాలని, పైగా వర్షాలు పడి పంటలు పండాలని కోరుకుంటారు. తండాల్లో తీజ్ సంబరాలు 9 రోజుల పాటు ఆటపాటలతో కొనసాగుతాయి. మొదటి రోజు ఉదయం పవిత్ర స్నానాలు చేసి పార్వతీదేవిని కొలుస్తారు ఆడపిల్లలు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం గోధుమలు నానబెడతారు. 2 రోజు తమ తాండా పెద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయన చెప్పిన విధంగా వెదురు బుట్టల్లో సమీప చెరువులు, నీటి వనరుల నుండి తెచ్చిన ఇసుక, మట్టి నింపి గోధుమలని అలుకుతారు. ఆ బుట్టలను పార్వతీదేవి ముందు పెట్టి 9 రోజులు పూజిస్తారు. అలా 9 రోజుల్లో గోధుమ నారు మొలకెత్తేలా చూసుకుంటారు. ప్రతిరోజు పూజల తర్వాత సాయంకాలం తమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. శివలాల్ మహారాజ్, జగదంబా మాత వీళ్ళ పండుగ ఇది. ఈ పండుగ చేస్తే ఆ పండుగ గోధుల పండుగ చేసినాక ఈ తీజ్ పండుగ చేస్తాం. తీజ్ పండుగ చేస్తే వర్షాలు మంచిగా పడుతాయి, మళ్ళా ఈ ప్రజలకు మంచి పంటలు కానీ అన్ని విధాల ఆయుర ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఈ పండుగ చేస్తాం 9 రోజులు. మెయిన్గా పెళ్లి కాని ఆడపిల్లలు తీజ్కి ఏమని నొచ్చుకుంటారంటే మంచి భర్త రావాలని నొచ్చుకుంటారు. ఇక పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలని, ఇంకా వర్షాలు బాగా పడి పంట పొలాలు మంచిగా పండాలని మొక్కుకుంటారు. తీజ్ ఉత్సవాలకు ముందు తండాల్లో శీతల్ భవానీ పండుగను నిర్వహిస్తారు పెళ్లైన మహిళలు. ఈ పండుగలో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తమ భర్తలు బాగుండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పూజలు నిర్వహిస్తారు.